హాయ్ హలో వెల్కమ్ టు టిఎఫ్పిసి దిస్ ఇస్ కావ్య జనవరిలో ఒక సినిమా రిలీజ్ అవుతుందండి చెప్పినా ఎవరు నమ్మరు అయ్యో నేను అనట్లేదు ది సినిమా పేరు నేను కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యాను కొంచెం షాక్ కూడా అయ్యాను సినిమా పేరే ఇంత క్యాచీగా ఉందంటే ఇంకా సినిమా ట్రైలర్ కానీ టీజర్స్ ఎలా ఉంటాయి అనుకున్నా టీజర్ కూడా రిలీజ్ అయింది చాలా చాలా బాగుంది ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్ కాన్సెప్ట్తో కొంచెం ఫ్రెష్ ఫీల్గా అనిపించింది సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం నాతో పాటు ఉన్నారు మాట్లాడేద్దాం హాయ్ అండి హలో అండి హలో వెల్కమ్ వెల్కమ్ టు టిఎఫ్పిసి హౌ ఆర్ యు గుడ్ గుడ్ చాలా బాగుంది బాగున్నాం బాగున్నా బాగున్నా తెలుగు వచ్చా మీకు కొంచెం 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 ఓకే సో చెప్పినా ఎవరు నమ్మరు ఈ టైటిల్ చాలా యాప్ అంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అంటే చాలా క్యాచీగా ఉంది ఏముండబోతుంది అన్న ఒక సస్పెన్స్ కూడా మాలో ఒక యూనో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సో టైటిల్ ఈ టైటిల్ ఎందుకు పెట్టారు ఈ టైటిల్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒక సిచ్యువేషన్ వస్తుంది అన్నమాట ఈ త్రీ క్యారెక్టర్స్కి ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితులు ఉండరు అన్నమాట సో ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది కాబట్టి ఆ యాప్ట్ అవుతుందని చెప్పేసి ఆ టైటిల్ తీసుకోవడం జరిగింది అంతకుమించి ఇంకేం లేదు ఓకే సో ఆర్యన్ కృష్ణ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ వాయిస్ చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది ఈ మూవీలో కొంచెం ప్లస్ అయిందని కూడా చెప్పొచ్చు డిఫరెంట్గా రొటీన్ వాయిస్లు విని 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 కొంచెం యూనో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది సో అమ్మాయిలు అంటే ఇప్పుడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఫాలోయింగ్ ఎవరైనా చెప్పారా ఈ విషయం రీసెంట్గా ట్రైలర్లో వాయిస్ గురించి ఎవరు మాట్లాడలేదు అయితే నేనే ఫస్ట్ అండ్ రీసెంట్గా ప్రెస్ మీట్లో నేను ఇచ్చిన నా ప్రజెంటేషన్ తర్వాత స్పీచ్ తర్వాత నాకైతే ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే వాయిస్ కానివ్వండి లేకపోతే నేను మాట్లాడే విధానం కానివ్వండి ఫ్రెండ్స్ చెప్పారు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు అండ్ లేడీస్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాంటాక్ట్స్ లేవు కానీ చెప్పి మాత్రం మీరే ఫస్ట్ అవునా ఎస్ సో మీ పేరు నాకు కొంచెం చాలా అంటే నాకనే కాదు చాలా మందికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సో సుప్యార్ది సింగ్ సుప్యార్ది సింగ్ ఓకే సో చాలా చాలా బాగుంది బట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒక 10 times ప్రాక్టీస్ చేయాలనుకుంటే అది మైండ్లో రిజిస్టర్ ఐ విల్ కరెక్ట్ యూ నో ఇష్యూస్ యా సో మిమ్మల్ని నిక్ నేమ్తో పిలవాలంటే ఏమని పిలవచ్చు వాట్ ఎవర్ యూ వాంట్ టు గివ్ మీ జనరల్గా ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని ఆన్ మై సైడ్ దే వర్ కాలింగ్ మీ సూపీ సూపీ ఓకే ఇది చాలా బాగుంది సూపీ యా ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కాంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ ఇవ్వలేము కాంప్లిమెంట్స్ యాజ్ అ గర్ల్ యూనో కొంచెం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఉంటుంది బట్ యువర్ లుక్ డామ్ క్యూట్ అసలుకి చాలా చాలా బాగున్నారు జూనియర్ చార్మి లాగా అనిపిస్తున్నారు నాకు కొంచెం డూ యూ హర్డ్ అబౌట్ చార్మి నో ఐల్ సీ ఆఫ్టర్ దట్ యూ ఐల్ సీ ఓకే మీకు అనిపించింది అలా లేదండి నేను ఎప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూ కంపేర్ చేయలేదు ఓకే తనలాగే చూసాను ఎస్ సో ఈ మూవీ అవకాశం ఎలా వచ్చింది మీ దగ్గరికి దిస్ యాక్చువల్లీ ఇస్ నాట్ మై ఫస్ట్ మూవీ యా బట్ హిస్ ఎఫర్ట్ హ్యాస్ డన్ ఇన్ అ గుడ్ వే సో దిస్ మూవీ ఈజ్ కమింగ్ ఫస్ట్ సో దిస్ ఇస్ మై డెబ్యూ మూవీ సో ఐ ఫినిష్డ్ మై లింగోచా మూవీ షూట్ అండ్ ఐ వాజ్ ఇన్ వెకేషన్ మై కొరియోగ్రాఫర్ కాల్డ్ అప్ దెర్ ఇస్ అనదర్ ప్రాజెక్ట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సో ఐ వాజ్ ఆస్కింగ్ హూ ఇస్ ద డైరెక్టర్ హీ సెడ్ దే ఆల్ ఆర్ ఫ్రమ్ అన్నపూర్ణ స్టూడియో ఐ సెడ్ ఓకే సో దట్ వాజ్ ద ఫస్ట్ ఇంట్రాక్షన్ విత్ ఆర్యన్ సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ మీటింగ్ అండ్ వీ స్టార్టెడ్ అవర్ వర్క్ ఇన్ గోవా అండ్ ఆల్ హ్యాస్ డన్ ఓకే సో ఆర్యన్ గారు మీరే డైరెక్టర్ మీరే యాక్టర్ హౌ డిడ్ యూ మేనేజ్ ఆల్ ఓ అంటే ఒక డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ ఏదన్నా ఒక్కటి జాబ్ ఓకే బట్ రెండు ఎలా మేనేజ్ చేయగలిగారు దీనికి నా టీంకి ఇవ్వచ్చు క్రెడిట్స్ అన్ని కూడా టీం బాగా సపోర్ట్ చేశారు నాకు నేను ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ నా టీం నాకు సపోర్ట్ చేయడం వల్ల ఇది ఇక్కడ దాకా వచ్చింది అంటే ఇక్కడ యాక్టింగ్ చేస్తూ అక్కడ ఫ్రేమ్ చూసుకోవాలంటే అది ఇంపాసిబుల్ టాస్క్ అది చాలా రిస్క్ అది కానీ మేమైతే దాన్ని అది మాటలు చెప్పలేమండి ఆ సిచ్యువేషన్స్ని మాటల్లో చెప్పలేము ఎక్స్ప్లెయిన్ చేయలేము అసలు అది చాలా చాలా హార్డ్ వర్క్ చేసాం ఈ సినిమాకైతే చాలా హార్డ్ వర్క్ చేసాం నేనైతే పర్సనల్గా ఎక్కువ ప్రెషర్స్ తీసుకున్నా అండ్ నా ప్రెషర్స్ అన్నీ కూడా నా ఫ్రెండ్స్ షేర్ చేసుకున్నారు దానివల్ల కొంచెం నాకు కొంచెం రిలీఫ్ అయింది అంటే ఈ సినిమాతో వచ్చిన ఫ్రెండ్సా లేదంటే ముందుగానే మీకు ఫ్రెండ్స్ అవ్వాలి
లేదండి, మేమంతా అన్నపూర్ణ స్టూడెంట్స్. ఓకే, అక్కడే మేము పరిచయం అయ్యాం. అక్కడ ఒక ప్రపోజల్ తీసుకొచ్చానని, మనమంతా కలిసి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని. సో ఆ థాట్లో నుంచి అందరూ మా జర్నీలోకి అలా అలా ఒకరొకరు జాయిన్ అవుతూ వచ్చారన్నమాట. ఓకే, సో మొత్తం గోవాలో ఫుల్ ఆన్ రాక్ చేసినట్టుగా ఉన్నారు. ఓకే, సినిమా షూటింగ్ లో అంటే లైక్ మేము టీజర్ ట్రైలర్ చూస్తుంటే వా అనిపించింది. సో మీరు షూటింగ్ పక్కన పెట్టేస్తే ఎంత బాగా ఎంజాయ్ చేశారు మీరు వర్క్ చేయడం? వర్కింగ్ అయితే ఎంజాయ్మెంట్ ఏం చేయలేదు. అవునా? ఓన్లీ మీ అండ్ ఆర్యన్ వాజ్ నాట్ ఎంజాయింగ్ అండ్ వీ యూస్ టు స్లీప్ వెరీ ఎర్లీ ఇన్ ద నైట్ 9 or 10 o'clock. ఆర్ ఆర్ టీమ్ దే వర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ దట్ ఎంజాయ్మెంట్ అండ్ యూ నో ఆల్ దీస్ థింగ్. ఆఫ్టర్ ద ప్యాకప్ హమ్ లోకే కాటేజ్ థే, డిఫరెంట్ డిఫరెంట్ కాటేజ్ థే హమ్ లోకే సౌత్ గోవా మే, అండ్ దే ఆల్ వర్ సిట్టింగ్ టుగెదర్ అండ్ యూ నో డ్రింకింగ్ బియర్స్ అండ్ డూయింగ్ పార్టీ ఫుల్ నైట్ అండ్ మార్నింగ్ దే ఆర్ రెడీ ఫర్ షూట్. వావ్, ఐ వాస్ సర్ప్రైజ్డ్ యార్ కిత్నా ఎంథూజియాజ్మ్ హై ఇన్ లోకే అందర్ నా కి మత్లబ్ దే ఆర్ రెడీ. మార్నింగ్ మే జబ్ మే అప్నే కాటేజ్ కే బాహర్ హోతీ తో మేరే పాస్ బియర్ బాటిల్స్ అండ్ యూ నో కుచ్ మిల్తా థా. ఐ సెడ్ యార్ యహాన్ మత్ కరో, జాకే అప్నే కాటేజ్ మే కరో. సో దే సెడ్ కి తుమ్ జల్దీ సో జాతే హో, సో దట్స్ వై వీ ఆర్ డూయింగ్ హియర్. సో దే ఎంజాయ్డ్ అ లాట్ అండ్ వీ ఆల్సో, బట్ వీ వర్ ఇన్ ప్రెషర్, వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు లుక్ ఫ్రెష్ ఆల్సో. సో ఠీక్ అర్లీ టు బ్యాడ్ అర్లీ టు యు నో టు వర్క్ అప్, సో దట్ వాస్ ద థింగ్. సో బట్ వీ యాక్చువల్లీ ఎంజాయ్డ్ అవర్ ప్రాజెక్ట్. ఓకే, అసలుకి ఎప్పుడు షూట్ చేశారు, శంకుస్థాపన ఎప్పుడు జరిగింది దీనికి? July 29th ఫిల్మ్ ఓపెనింగ్ జరిగిందండి. అండ్ August 19th నుంచి. ఇయర్ 19 నా 19 లోనా 20 లోనా? 2019 లో. ఓ, 19 లో. ఓకే, 2019 లో బికాజ్ 8 మంత్స్ తో లాక్ డౌన్ హి రాయ్ నో షూటింగ్ నథింగ్. సో దిస్ ఇస్ ద థింగ్. సో August 19th నుంచి August 30 వరకు ఒక షెడ్యూల్ అయింది. ఆ తర్వాత September 19th నుంచి September 24th నుంచి October 16th వరకు ఒక షెడ్యూల్ అండ్ చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ అన్ని కూడా కమింగ్ మంత్స్లో చేసుకున్నాం. ఈ షూటింగ్ అంతా ఫస్ట్ కాపీ వచ్చేసి మనకు February 20th ఫినిష్ అయిపోయింది. ఓకే, ఎప్పుడైతే రిలీజ్ చేద్దాం ఓకే రెడీగా ఉన్నాం అనుకున్నప్పుడు లాక్డౌన్. సో ఒక మంచి ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నప్పుడు అది ఆడియన్స్కి చూపించాలన్న ఇంట్రెస్ట్, ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఎలా ఆపుకోగలిగారు ఇన్ని ఇన్ని డేస్ లైక్ ఇన్ని మంత్స్ కదా? సో తప్పక వేరే ఆప్షన్ లేక కాన్ఫిడెన్స్ ఏమైనా లూజ్ అయ్యారా లేదంటే హోప్స్ ఉన్నాయా? లైక్ మధ్యలో చాలా ప్రెషర్స్ వల్ల మేము కొంత డిసప్పాయింట్ అయినప్పటికీ మా ప్రొడ్యూసర్ గారు ఎప్పటికప్పుడు మాకు మంచి బూస్ట్ ఇచ్చేవాళ్ళు, అంటే ఎనర్జీ ఇచ్చేవాళ్ళు అన్నమాట మళ్ళీ ఫర్దర్గా వర్క్ చేయడానికి. August 8th మేము ఒక ప్రీమియర్ షో వేసాం అందరికి. వాళ్ళందరూ బయటకు వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇంత అద్భుతంగా వస్తుంది, ఎక్స్పెక్ట్ లెవెల్ ఉంటుందని అనుకోలేదు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేకింగ్, ఆ ఫ్రేమ్స్ చూసినా మీరు, ఆ లొకేషన్స్ చూసినా, ఆ యాక్టింగ్ చూసినా మీకు రెగ్యులర్ ప్యాటర్న్ అనేది ఎక్కడ కనిపించదండి. అసలు మీకు సినిమా ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎప్పుడు అయిపోయింది కూడా తెలియదు. రీసెంట్గా మేము క్యూబ్లో ఒక షో వేసుకుని చూసాం అన్నమాట చెక్ చేసుకోవడానికి. ఆ టైంలో నేనే షాక్ అయ్యా, అరే ఎంత ఫాస్ట్గా అయిపోయింది మూవీ, ఇట్స్ అరౌండ్ 1 hour 50 minutes మూవీ, అంత ఫాస్ట్గా ఫినిష్ అయిపోయింది. తెలియదు, ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశారు అన్నమాట మా టీం కూడా. మేము చెప్పడం కాదు కానివ్వండి, ఒక్కసారి సినిమా థియేటర్స్లోకి రానివ్వండి, ఆడియన్స్ చూసి చెప్తారు మా సినిమా ఎలా ఉందనేది. చెప్తున్నాం కానీ ప్రతి ఫ్రేమ్కు డిఫరెంట్గా ఉంటుంది, ప్రతి ఫ్రేమ్ డిఫరెంట్గా ఉంటుంది, ఎక్కడ చిన్న ల్యాగ్ కూడా పెట్టకుండా నీట్గా దాన్ని ప్రొజెక్ట్ చేసామన్నమాట. మా పార్ట్ అయితే మేము సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాం అండ్ ఇంకా ఆడియన్స్ చెప్పాలి డెఫినెట్లీ బాగుంటే వాళ్ళు. సో ఈ మూవీ తీయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? ఇన్స్పిరేషన్ అంటే ఒక చిన్న అంటే రెగ్యులర్గా అందరూ గోవా విజిట్ చేస్తారు, విజిట్ చేసినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. అలా నా లైఫ్లో నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమా స్టోరీ రాసుకోవడం జరిగింది. అంటే గోవా అనగానే మనకు రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, అంటే గోవా అనగానే ఒకటి మనకు ఒక ఐడియా వస్తుంది మైండ్లోకి. సో అలా వెళ్ళిన కొంతమంది యంగ్స్టర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎలా వాళ్ళ లైఫ్ని వాళ్ళు రిస్క్లో పెట్టుకున్నారు అనేది
ఈ సినిమా కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, సో ఇది సింబల్ వచ్చే గోవా గోవా బ్యాక్ డ్రాప్ మీద చాలా సింబల్ వచ్చే, కానీ ఇది కంప్లీట్ డిఫరెంట్. లొకేషనే కానివ్వండి, స్క్రిప్ట్ వైజ్ కానీ, లేకపోతే టేకింగ్ వైజ్ కానివ్వండి, డైలాగ్ వైజ్ కానివ్వండి, అన్నీ కంప్లీట్ డిఫరెంట్ అన్నమాట. నేను కొన్ని కామెంట్స్ చూసాను కింద, లైక్ ఈ నగరానికి ఏమైంది సినిమాతో కంపారిజన్ చేస్తున్నారు, సో దానికి మీరేమంటారు? అంటే దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతానండి, ఎందుకంటే ఈ నగరానికి ఏమైంది కానివ్వండి, లేకపోతే భాస్కర్ గారిది పెళ్లి చూపులు కానివ్వండి, డిఫరెంట్గా ఉంటాయి. అంటే రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాలు చూసి జనాలు కొంత బోర్గా ఫీల్ అవుతున్న టైంలో ఇవి ఇండస్ట్రీకి వచ్చి హిట్లు కొట్టాయి అన్నమాట. సో అలాంటి మూవీస్తో కంపేర్ చేస్తున్నప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ, ప్రౌడ్. సో సుపి, సో ఈ మూవీలో సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి, సో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ ట్రాక్ ఇన్ దిస్ మూవీ? యా, ఇన్ దిస్ ఫిల్మ్. ఇట్స్ డిఫికల్ట్ క్వశ్చన్ ఫర్ మీ. ఎందుకు? రొమాంటిక్ సాంగ్. రొమాంటిక్ సాంగ్? యా, బికాజ్ దట్ సాంగ్ ఇస్ బేస్డ్ ఆన్ మీ. సో మార్నింగ్ డైలీ. నో నో నో, ది సాంగ్ ఇస్ యాక్చువల్లీ గుడ్, సో ఐ కెన్ కనెక్ట్ విత్ మై హార్ట్. సో లిరిక్స్ భాస్కర్ పట్ల గారు బాగా ఇచ్చారు. యా, అండ్ మ్యూజిక్ జగదీష్ వేముల గారు కూడా బాగా చేశారన్నమాట. ఇది మా అదృష్టం చెప్పుకోవాలి, ప్రతి దగ్గర మాకు ఫేవరబుల్గానే వచ్చాయి. మేము ఈ ఫిల్మ్ మేకింగ్లో ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ ఇవన్నీ మాకు బ్లెస్సింగ్స్లా తయారైపోయాయి. అట్ ద ఎండ్ చూసుకుంటే ప్రోడక్ట్ అంత అద్భుతంగా బయటకు వచ్చినప్పుడు మాకు ఈ పెయిన్ కానివ్వండి, మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏది అన్నీ అలా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. మ్యూజిక్ ఫస్ట్ హిట్ చేశారు, తర్వాత ఈ మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ అది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, నేనే షాక్ అయ్యాను. దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను అనమాట కొంచెం ఈ బిజీ స్కెడ్యూల్లో. సో అవి చాలా మంది స్టేటస్ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టడం జరుగుతుంది, ప్రేమిద్దాం అనుకున్నాను సంథింగ్ ఒక డైలాగ్ ఉంటుంది కదా, సో ఏదన్నా డైలాగ్ మా కోసం చెప్పగలుగుతారా ఇప్పుడు ప్రజెంట్? మీ ఇద్దరు కాంబినేషన్స్లో ఏమైనా ఉన్నాయా? మా ఇద్దరు కాంబినేషన్స్లో మీకు కొన్ని విషయాలు చెప్పాలండి. మా సినిమాలో చాలా లిమిటెడ్ డైలాగ్స్ ఉంటాయి, బికాజ్ ఏంటంటే 1 hour 50 minutes మూవీలో అరౌండ్ ఒక 4 to 6 క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్ ప్లే అవుతున్నప్పుడు ఎవ్రీ క్యారెక్టర్కి ఒక లిమిటెడ్ టైం పీరియడ్ ఉంటుంది కదా, సో ఆ టైం పీరియడ్కి మాకు లిమిట్ చాలా లిమిట్గా ఇచ్చాము మా డైలాగ్స్ కూడా. మేము ఒకటని చెప్పినా కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అండ్ యాజ్ అ డైరెక్టర్ నేను యాక్సెప్ట్ చేయను ఫస్ట్ దాన్ని. ఓకే, సారీ. కాదు, ట్రైలర్లో ఉన్న డైలాగ్ ఒకటి చెప్పండి, ప్రశాంతంగా ఉండడానికి ప్రేమిద్దాం అనుకున్నాను సంథింగ్ ఒకటి ఉంటుంది కదా, ఇట్ ఈస్ లైక్ హ్యాపీగా ఉండండి, మై క్యారెక్టర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐఎమ్ ప్లేయింగ్ ఎ గోవన్ గర్ల్ క్యారెక్టర్, సో ఐఎమ్ ఫ్రమ్ గోవా అండ్ యు నో party type girl, drinking, you hippie, know, hippie type. Hippie, okay. Emana real life ki danke mana comparisons emana? No. You are different from your film character. Completely different, and my that character is completely different. I mean, one other movie is coming also, and this character is completely different whenever it will come. So I have all the different character. No one has matched with my original character. So it's he is very shy. And he was, when we have romantic sequence, so he was not comfortable. I said, yaar, I'm your friend. So, yaar. No, you can say. We are ready to hear. We went out for movie and we had food together. So, then after we were comfortable. So, we enjoyed there. So I had also very, very limited dialogue, and all the time I'm demanding, liquor. Aryan, I want vodka, I want this. And he said, yes, baby, I will bring it for you. This is the thing. So we actually enjoyed. And my friend's character play chesina Vijay and Vikram Gurinchi. Ante vaallu real life lo kuda my friends ha? ప్రాజెక్ట్ స్టార్ట్ చేయక 1.5 years నుంచి ట్రావెల్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, 1 year ట్రావెల్ చేసాం యాజ్ అ కొలీగ్స్గా, తర్వాత ప్రాజెక్ట్ నుంచి ఒక 6 months ట్రావెల్ చేసాం, ఆ తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం అన్నమాట. కానీ టిల్ నౌ ఈ ఎండ్ వర్క్ కూడా వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంది, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. ఫస్ట్ నుంచి
ఫస్ట్ ఎప్పుడైతే నేను ప్రపోజల్ పెట్టానో డే వన్ నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళిద్దరే నాకు సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళిద్దరే నాకు అంటే నా ప్రెషర్స్ని సగం క్యారీ చేసి చెప్పి ఇంతకుముందు చెప్పాను ఒక స్టార్టింగ్లో, అదంతా వాళ్ళ వల్లే. అండ్ మా కో డైరెక్టర్ పవన్, ఆ అబ్బాయి మా ప్రాజెక్ట్కి బ్లెస్సింగ్ అనుకోవాలి. వాడు అన్ని రకాల వర్క్స్ చేశారన్నమాట. అంటే నేను ఎలాంటి స్ట్రెస్లో ఉన్నా కూడా ఆ అబ్బాయి ఖచ్చితంగా, బ్రో ఏం స్ట్రెస్ తీసుకోవద్దు, నీకు ఏం కావాలో చెప్పి నేను చేస్తానని అని అట్లా నా కింద అది ఒక రైట్ హ్యాండ్ లాగా పనిచేశారన్నమాట ప్రాజెక్ట్. గిఫ్ట్ అది నా ప్రాజెక్టులో నాకు వీళ్ళందరూ గిఫ్ట్ నాకు. అండ్ విజయ్ ఇంకా విక్రమ్, జగ్గు క్యారెక్టర్ ప్లే చేసింది విక్రమ్ అండ్ విజయ్ క్యారెక్టర్ ప్లే చేసింది విజయేంద్ర. ఈ టూ క్యారెక్టర్స్ కూడా బ్యూటీ యాడ్ చేస్తాయండి సినిమాలో. నా క్యారెక్టర్ ఎంత వస్తుందో తెలియదు, మ్యాగీ క్యారెక్టర్ ఎంత వస్తుందో తెలియదు, కానీ వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా జనాలకి బీభత్సంగా నచ్చుతుంది. అంటే అంత బ్యూటీ ఉంటుంది వాళ్ళ యాక్టింగ్లో, అంత బ్యూటీ, అంత మెచ్యూరిటీ. వాళ్ళు చాలా అమాయకంగానే ఫన్ జనరేట్ చేస్తూ ఉంటారు. చెప్తాను అండి, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని, ఈ టైప్ ఆఫ్ యాక్టింగ్ని నేనైతే ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో నేను చూడలేదు. చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు, కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టింగ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఇంతకుముందు ఎప్పుడు చూడనట్టుగా. యాక్చువల్లీ దిస్ మూవీ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ త్రీ బాయ్స్ ఫ్రెండ్షిప్, త్రీ బాయ్స్ బాండింగ్. So they all are coming Hyderabad and going for vacation. They are enjoying their party, ye wo. And sudden one girl will come into his life. Problem start hota hai, ha? Then problem will start. You know, girl, okay. Girl conditions, so problem will start ho jata hai. not kind of. I'm just kidding you. Already problem start hotna time lo tinu parichayam avuta ante gaani tine valla problems anedi ikkada start avudu. So thanu enter ayin tarvata problem solve avutunda, inke ekku avutunda. Even under the starting stage movie mein jaggu ko main chahta hi nahi hai jaggu mujhe na ki why she is with us. ఆ మేరా ఆర్ ఉస్కా చల్తా రహతా హై. అంటే 3 ఫ్రెండ్స్ మధ్యలో ఇంకొక ఫోర్త్ పర్సన్ వస్తే ఎలా ఉంటది ఇప్పుడు? యా, దిస్ ఇస్ ద థింగ్. ఇప్పుడు 3 ఫ్రెండ్స్ ఉంటారండి నాకు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కి నేను మ్యూచువల్ ఫ్రెండ్ అయినప్పుడు వాళ్ళిద్దరికి గొడవలు ఉంటాయి ఆబ్వియస్ గా. వాడు నాకు ఫ్రెండ్, నాకు ఫ్రెండ్ అన్నట్టు. కానీ మీ ముగ్గురికి ఇంకొక పర్సన్ యాడ్ అయితే కనుక వాళ్ళిద్దరు ఒకటైపోయి థర్డ్ పర్సన్ మీద పడతారన్నమాట, అటాక్ చేస్తారు. సో ఇదే ఈ కాన్సెప్ట్ నడుస్తూ ఉంటుంది అనమాట సెకండ్ హాఫ్ లో. ఓకే, సో చెప్పినా ఎవరు నమ్మరు అనుకునే బెస్ట్ అండ్ వర్స్ట్ సిచ్యువేషన్ గురించి చెప్పాలి. డ్యూరింగ్ దిస్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు, సో బెస్ట్ అండ్ వర్స్ట్ సిచ్యువేషన్ చెప్పినా ఎవరు నమ్మరు అనుకునే విధంగా ఏంటది? బెస్ట్ సిచ్యువేషన్ ఇస్ ద వీ హ్యాడ్ స్టార్టెడ్ సంథింగ్ అండ్ నౌ వీఆర్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ బికాస్ ఎవ్రీవన్ నోస్ అబౌట్ ద కోవిడ్ సిచ్యువేషన్. कितने लोगों ने सफ़र किया अपनी लाइफ के साथ, कितनी फैमिलीज स्पॉइल हो गई. yes, yes. और उस डर में हम लोग अपने घर में बैठे हुए हैं, बट दे गाइज आर स्टिल वर्किंग, गोइंग फॉर एडिटिंग, गोइंग फॉर VFX, गोइंग फॉर एवरीथिंग, गोइंग फॉर प्रेस मीट ऑल्सो. एंड दिस गाय इज एक्चुअली इट्स वेरी गुड, यू नो, ही मेक मी कम्फर्टेबल कि ओके ठीक है आप आ जाओ, बिकॉज नाउ डेज ऑल्सो इट्स नॉट सेफ. यस्टरडे आई लैंडेड हेयर, ही सेड डोंट वरी आई एम हेयर, यू कम फॉर द प्रेस मीट. आई सेड ओके. So, they guys are doing continuously. And the worst part, you know, if you are working with a team, it's not an individual personality work, it's a team work. So, we have different family, we are coming from different background. Some people are coming from place, some cities, and I'm from Delhi. So, definitely, kisi ke family mein kuch hai, kisi ka kuch hai, kisi ka health affected ho raha hai. During the shoot, meri tabiyat kharab ho gayi thi. To initially, mujhe laga ki main shoot nahi kar paungi. But he has supported me, and in his family also, one guy was not well, I think uncle was not well, or I don't remember, but still he was there and controlling the whole team. So this thing is appreciable. So problems to hai, but problems ke baad jo cheeze aati hai to meek telindi kada undi chinna cinema lo ilanti situations chaala unde. Avunu chaala movies start ayi theater release daaka raavu. Yes. మ్యాక్సిమం కొన్ని సినిమాల మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. మాకు కూడా సిచ్యువేషన్స్ చాలా వచ్చాయి. కొంతమంది సినిమా ఆపాలని ట్రై చేశారు, కొంతమంది సపోర్ట్ చేయలేదు. అవునా?
కొన్ని జరిగాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ దోస్ నేమ్స్. కానీ ఎందుకని ఆపాలని చూశారు? మినీ సిచ్యువేషన్స్ అండి, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. ఇప్పుడు పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు కరెక్ట్గా ఉంటుంది, మా పాయింట్ ఆఫ్ వ్యూ మేము కరెక్ట్గా ఉంటాం. మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేమేంటే ముందుకెళ్ళిపోదాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక విషయం విషయం జరుగుతున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మెనీ నెగిటివ్ ఎనర్జీ మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అవును. ఇప్పుడు వాటి గురించి నువ్వు ఆలోచించావంటే అక్కడ నీ గ్రోత్ ఆగిపోద్ది. సో వాటిని ఓవర్కమ్ అవ్వడానికి మాకు చాలా టైం పట్టింది, సైకలాజికల్గా లేకపోతే చాలా దెబ్బతిన్నాం మ్యామ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు. కానీ ఇక్కడ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే సినిమాని థియేటర్స్ దాకా తీసుకొచ్చాం మ్యామ్, సినిమాని థియేటర్స్ దాకా తీసుకొచ్చాం. అండ్ ఒకవేళ లాక్డౌన్ కనుక జరిగిండకు పోయి ఉంటే మార్చిలోనూ ఏప్రిల్లోనూ సినిమా రిలీజ్ చేసేవాళ్ళం. అవును. ఎక్కువ టైం పట్టలేదు మాకు సినిమా మేకింగ్లో కూడా. కానీ ఒక రకంగా మంచి జరిగింది, ఒక రకంగా చెడు జరిగింది. బట్ ఓవరాల్గా సక్సెస్ని త్వరలో చూడబోతున్నాం మేము అందరం థియేటర్స్లో. ఆ పాయింట్ అయితే హ్యాపీ ఫీల్ అవుతుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి హౌ సపోర్టెడ్ షీఈస్? No, actually, I'm from normal background. My father was professor and wo chahte the ki main professor hi banu. To, but I finished my education. I'm from Delhi University. But my mom support me, whatever you want to do in your life, go for that. So just because of her support, I'm here. Wow. I did this project. I did another project also. I have worked with Mani sir. So, you know, in this industry, not even the this industry, if any girl, if you are going anywhere, you have to face so many problems. But if your family is supporting, if you have sufficient money in your bag, then only peace of mind you can work. Yeah. So they are behind me. I never think I'm alone here. If I will give a one call, they can come immediately. So this kind of support, if anyone give it to you, so definitely you can work. So they are very supporting. So how happy they are at present now, with your work? They are very happy with me and unhone mere upar trust kiya and I'm going to fulfill his trust. So now they all are happy with me. Wow. My lots second of love to you. thank you so much. Yeah. So meer mee family background how supported they are? My father ki film industry lo raavadaniki chaala interest undi. 30 years back tanu industry lo raavadaniki try chesaru. తన వల్ల కాలేదు. నాకు సిస్టర్ ఉన్నారు, బ్రదర్ ఉన్నారు, ఇద్దరు డాక్టర్సే. ఇద్దరు డాక్టర్సే, నేను ఒకటే యాక్టర్. వాళ్ళందరూ నన్ను ఫ్రమ్ నా 10th తర్వాత నుంచి కూడా ఒక యాక్టర్గానే ట్రీట్ చేశారు. ఇప్పుడు నేను కనుక ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోతే మా సిస్టర్ కానివ్వండి, నా బ్రదర్ కానివ్వండి, నన్ను ఒక బ్రదర్గా ట్రీట్ చేయరు. అంటే వాళ్ళు నన్ను స్పెషల్గా ట్రీట్ చేస్తారన్నమాట. మెయిన్గా నాకు నా ఫ్యామిలీ అండి, నా ఫ్యామిలీ, మా అమ్మాయిలు కానివ్వండి, ఎవ్వరు కూడా అసలు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తున్నామంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. అవును, చాలా రకాలుగా మాట్లాడతారు. కానీ వాళ్ళకు తెలియదు ఏంటంటే ఒక సినిమా, ఇప్పుడు ఒక పొలిటీషియన్కి ఎంత పవర్ ఉంటుందో, ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ ఒక సినిమా ఆర్టిస్ట్కునే ఆర్టిస్ట్కే ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్. సో మనం ఏం మాట్లాడుతున్నా మా కెమెరా ముందు కానివ్వండి లేకపోతే పబ్లిక్లో కానివ్వండి, అది చాలామంది ఇంపాక్ట్ చేస్తుంది. తెలియని విషయం అది జనాలకి. జస్ట్ యాక్టింగ్ అంటే సమ్ ఏదో వాళ్ళు ఇంకేదో ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మా ఫ్యామిలీ వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు. మా మదర్ అండ్ ఫాదర్ కానివ్వండి, మా మదర్ అండ్ ఫాదర్ ఎట్లాగైనా సపోర్ట్ చేస్తారు. కానీ తక్కిన ఫ్యామిలీ మొత్తం, మా మామయ్యలు కానివ్వండి, రిలేటివ్స్, రిలేటివ్స్ అందరు కూడా అందరూ సపోర్ట్ చేసారన్నమాట. మెయిన్గా మా మదర్ అండి, మా మదర్ కానివ్వండి, మా ఫాదర్ కానివ్వండి, ఏది చెప్పినా నమ్మారండి. సినిమాలో మేము చాలా కష్టాలు భవించాం. బడ్జెట్స్ ఒకవైపు, ఒక ప్రొడ్యూసర్ కూడా మా డాడీయే కాబట్టి బడ్జెట్ ఎక్సిడ్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని ఎక్కడ మేము డిసప్పాయింట్ అవుతామని చెప్పేసి అలాగే జరుగుతాయి, మీకు తెలియదు కదా ఫస్ట్ కాబట్టి, ఇది లర్నింగ్, ఇది మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకోకపోతే ఫ్యూచర్లో మీరు ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, మరి వాటిని ఇలా ఫేస్ చేస్తారని చెప్పేసి ప్రతి దగ్గర ఎంకరేజ్ చేస్తారన్నమాట. మా మదర్ కూడా బాగా కష్టపడ్డారండి ఈ సినిమాకి.
చాలా ప్రెషర్ తీసుకున్నారు తను కూడా. ఇక్కడ కెమెరా ముందు కూర్చొని స్మైల్ ఇవ్వటం అది ఒక యాక్టర్ నేచర్ కానివ్వండి, కానీ బ్యాక్ మాత్రం చాలా పెయిన్ ఉంటుంది. చాలా స్ట్రగుల్స్ పెయిన్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఈరోజు సినిమా ప్రోడక్ట్ చూసి ఆ స్మైల్ అనేది ఆటోమేటిక్గా ఫేస్ మీద వచ్చేస్తుంది. మా మదర్ అసలు మా ఫాదర్ అయితే ఎప్పుడైతే మేము ప్రీమియర్ షో వేసామో తర్వాత బయటకు వచ్చిన వెంటనే వెరీ ఎమోషనల్ అయిపోయారండి. చాలా ఎమోషనల్ అయిపోయి అసలు ఏంట్రా, నేను నిన్ను ఎంకరేజ్ చేస్తే సమ్ ఏదో ఒక ప్రోడక్ట్ బయట తీసుకొస్తా అనుకున్నాను, కానీ ఇలా అందరినీ అట్రాక్ట్ చేసి ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తామని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి తను చాలా ఎమోషనల్ అయిపోయారు. ఆగస్ట్ 8th అనేది నేను నా లైఫ్లో మర్చిపోలేనండి. ఆగస్ట్ 8th రోజున ఐ ప్రూవ్ మై సెల్ఫ్ నేను ఏంటి. ఇన్నాళ్ళుగా కొన్ని ఇయర్స్ నుంచి మా వాళ్ళకి చెప్తున్నా అనమాట, నేను ఇండస్ట్రీకి వెళ్తానండి, ఇండస్ట్రీలో చేస్తానండి. రే నిన్ను ఎవరు సపోర్ట్ చేయరు, నీకెవరు అక్కడ బ్యాక్గ్రౌండ్ లేదు, నువ్వు ఎలా వెళ్దాం అనుకుంటున్నావు అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడినప్పటికీ మా ఫాదర్ దేని గురించి ఆలోచించకు, నాకు నువ్వు యాక్టర్ అవ్వాలి, నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలి ఏదో రకంగా, యాజ్ అ డైరెక్టర్ గాను యాజ్ అ యాక్టర్ గాను ఏదో రకంగా ఉండాలని చెప్పేసి తన మోటివేషన్ అండి ఇదంతా. ఇక్కడ దాకా రావడానికి రీజన్ కూడా తనే. మనదేముంది చెప్పండి, కూర్చొని మనం మాట్లాడుకుంటాం కానీ అవును, వాళ్ళ హార్డ్ వర్క్ ముందు మన హార్డ్ వర్క్ నథింగ్. సూపర్. సో ఈ మూవీని ఎవరికైనా డెడికేట్ చేయాలంటే ఫైనల్ గా ఎవరికి డెడికేట్ చేస్తారు? నేను ఫస్ట్ మా మదర్ కి డెడికేట్ చేస్తానండి అది. వావ్. తర్వాత ఫాదర్ డెడికేట్ చేస్తాను. సూపర్. మీరు? సేమ్, మై మామ్, మై మామ్, మై ఫ్యామిలీ ఆల్ వర్ వెరీ సపోర్టివ్. అండ్ సభీకి పేరెంట్స్ అగర్ అప్నే బచ్చోకో ఇస్ తరహ సే మోటివేట్ కరేంగే తో డెఫినెట్లీ వో భీ ఆగే బడేంగే. తో మై వహీ బోలుంగే కి ఆప్ లోగో కో భీ అప్నే బచ్చోకో సపోర్ట్ కర్నా చాహియే. వావ్, లవ్లీ లవ్లీ. యా, సో చెప్పినా ఎవరు నమ్మరు అన్న విధంగా చాలా చాలా విషయాలు చెప్పారు మాకు. సో విష్ యూ వెరీ వెరీ గుడ్ లక్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయి మీరు ఇంకా చాలా సినిమాలు తీయాలి, డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో రావాలి. అండ్ మీరు కూడా ఇంకా చాలా ఎంటర్టైన్ చేయాలి ఆడియన్స్ని. చాలా డిఫరెంట్, అంటే అమ్మాయిలు అంటే గ్లామర్ రోల్స్ అని అనుకుంటారు, డీ గ్లామర్ రోల్లో కూడా మీరు చేయొచ్చు, ఎందుకంటే యూ అఫ్ కోర్స్ యూ ఆర్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫైనల్గా మీరు మీ ఆడియన్స్కి ఏం చెప్తారు, మీ ఫ్యాన్స్కి? ఆడియన్ అనేవాడు థియేటర్కి రావడానికి రీజన్స్ ఏంటంటే వాడికి చాలా ప్రెషర్స్ ఉంటాయి, ప్రెషర్స్ ఉండి అవన్నీ పక్కన పెట్టి ఒక 3 hours 2 hours హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని థియేటర్కి వస్తారు. కానీ థియేటర్కి వచ్చి వాడు అక్కడ నుంచి వెళ్ళిపోయే ముందు ఆ 3-2 hours అయితే ఉందో దాన్ని వాడు ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఆ ఎంజాయ్మెంట్ మా సినిమాలో 100% ఉంది. కాబట్టి ఏంటంటే ఆడియన్స్ థియేటర్స్కి రావాలి, మా సినిమాని చూడాలి, మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, అండ్ వాళ్ళు ఫుల్గా ఎంటర్టైన్ అవ్వాలి అండ్ సినిమాని హిట్ చేయాలని కోరుకుంటున్నాం. అది మా రిక్వెస్ట్. అది గో అండ్ వాచ్ దిస్ మూవీ అండ్ ప్లీజ్ డూ కమెంట్స్ in our social accounts so that we can get the ideas and suggestions about the public, they are liking or not. So yeah. This is the thing. Thank you so much. Thank you so much.